ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని 10వ వార్డులో ఎన్నికల ఇన్ఛార్జ్ ఏసీపీ కె ప్రకాష్ రావు ఆధ్వర్యంలో పోలీసు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ భద్రతా దృష్ట్యా తెల్లవారుజామున సుందరయ్య కాలనీలో ప్రతి ఇంటిని కూడా జల్లెట పట్టి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 14 బైకులు 2 ఆటోలను సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ మూసే వరకు ఎవరైనా కూడా అల్లర్లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ సీఏ అబ్దుల్ నబీ, 5 ఎస్ఐలు, 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో సుమారు 16 వెహికల్స్, 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీటి రికార్డ్స్ ఏమైనా తెస్తే ఆర్సీ నుంచి ఇవన్నీ సీజ్ చేస్తాము. లాక్టో సీజ్ చేసి సంబంధించిన కేసులు కూడా నమోదు చేస్తాము. కౌంటింగ్ తర్వాత కానీ ముందు కానీ ఎవరూ కూడా ఎలాంటి గొడవలు అల్లర్లకి పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించడానికి ఇవన్నీ చేస్తున్నాము. ఇదంతా కూడా మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఎన్నికలు జరిగింది. కౌంటింగ్ తర్వాత కూడా ఇదే ప్రశాంతతను కొనసాగించాలి. అనవసరమైన వాటి సంబంధం లేని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసి కేసుల్లో ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.